ఒక మాట అయితే మనం ఒప్పుకొని తీరాలి, అది ఎప్పటి నుంచైనా అప్పులు తేక తప్పదు ఎవరికైనా, ప్రభుత్వాలకైనా వ్యక్తులకైనా. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ మెజారిటీగా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఎంత మొత్తమైన అప్పు తీసుకొస్తే దాంతో ఒక పెట్టుబడి పెట్టి ఒక ఇండస్ట్రీ పెట్టి కొన్ని వందల మందికో వేల మందికో ఉపాధి కల్పించడం, అందులో 20% ఏమన్నా అప్పులో 30% అన్నా సంక్షేమానికి తప్పదేమో అనుకుందాం. కానీ ఈ తీసుకొచ్చిన ఈ అప్పులన్నీ ఏమైపోతున్నాయి? ఆయన ఏమో 175,000 కోట్లు ఏదో సంక్షేమం ఇచ్చాను అంటున్నాడు, మరి మిగతా సుమారుగా 6 లక్షల కోట్లు ఏమైపోతున్నాయి? లేదా 5 లక్షల కోట్లు అనుకోండి, పోని చిన్న అమౌంట్ కాదు కదా. ఇక్కడ అప్పులు అనేది ఒక రూపాయి రాకలో ఒక భాగం అప్పులు, రూపాయి రాక రూపాయి పోక. రూపాయి రాక వచ్చేసి 5 విధాలుగా వస్తుంది. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ నుండి ట్యాక్స్ లో మనకు రావాల్సిన పర్సంటేజ్ వస్తుంది, రెండవది సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్, మూడవది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ట్యాక్స్ రెవెన్యూ, నాలుగవది నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఐదవది అప్పులు. ఇది ఓవరాల్ గా రూపాయి రాకకు సంబంధించి. కాబట్టి రూపాయి రాకలో అప్పులు అనేది ఒకటి, రూపాయి పోక. కాబట్టి ఈ 5 విధాలుగా వచ్చిన డబ్బు ఎక్కడికి పోతుంది, దాంట్లో అవినీతి ఎంత, సైఫన్ ఎంత అవుతుంది, ఇది ముఖ్యమన్నమాట. ఇప్పుడు ఒక రోడ్డు వేయాలా, ఒక నాణ్యతగా వేసి అవినీతి లేకుండా పోతే 1 కిలోమీటర్ వచ్చేసి 5 లక్షలతో, అవినీతి లేకుండా 5 లక్షలతో వేయచ్చు, అదే అవినీతి ఉంటే 15 లక్షలు అవుతుంది. కాబట్టి ప్రభుత్వానికేమో సేమ్ రోడ్డే సేమ్ క్వాలిటీనే, కానీ అవినీతి లేకుంటే 5 లక్షలు, అవినీతి ఒకటితే 15 లక్షలు. కాబట్టి అవినీతి లేని ప్రభుత్వం ఉంటే మిగతా 15 మిగతా 10 లక్షలు మిగిలి ఉంటుంది కదా, దాంతో 2 కిలోమీటర్లు వేస్తారు. ఇక్కడ ఎగ్జాంపుల్ రెండు చాలు మనకు ఎక్కువ అవసరం లే. ఒకటి ఇళ్ల స్థలాలు, రెండవది బియ్యం. ఇళ్ల స్థలాలకు సంబంధించి ఈ రూపాయి పోకలోనే ఇవన్నీ వచ్చిన రూపాయిలో అటు ప్రభుత్వం దగ్గర టైం వచ్చిన డబ్బులో ఇళ్ల స్థలాలు కొంటున్నారు మీరు. ఇళ్ల స్థలాలు ప్రభుత్వం కొనేటప్పుడు అంటే వైకాపా నాయకుల అవినీతి ఏ స్థాయిలు దానికి మనం అనేక చూసాం. ఒక ఎకరా 10 లక్షలు విలువ చేసే భూమిని అక్కడ వాళ్ళు వచ్చేసి 30 లక్షలకో 40 లక్షలకో మాట్లాడుకొని తీసుకున్నారు. అంటే ఒక ఎకరా మీద 10 లక్షలు 30 లక్షలు చేస్తే 20 లక్షలు. కాబట్టి ఇదంతా ఈ రూపాయి రాకలో వచ్చింది పోవడమే కదా. అంటే అవినీతి ఏ స్థాయిలో ఉంది, దానికి ఎక్కడికి పోతుంది ఈ డబ్బంతా, అంటే ఇది ఒకటి. బియ్యానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు సబ్సిడీ భరించి 30 రూపాయలతో బియ్యం కొంటాయి. ఆ 35 రూపాయలు రూపాయితో ప్రభుత్వాలు ఇస్తున్నాయి, కొనిందేమో 35 రూపాయలకు ఈ డబ్బుతోనే, కేంద్రం రాష్ట్రం కలిసి కావచ్చు. దీంట్లో ఇస్తుండే వినియోగదానికి రూపాయి, వినియోగదారుడి నాణ్యతగా లేని కారణంగా వ్యాన్ క్యాన్ అమ్మేస్తున్నాడు, 10 రూపాయలకు అమ్మేస్తున్నాడు. ఆ 10 రూపాయలకు కొన్నోడు 20 రూపాయలకు ఉమ్మోనికి అమ్మేస్తున్నాడు. ఆ 20 రూపాయలకు కొన్నోడు వేరే దేశాలకు పంపించేసేసి 40-50 రూపాయలకు అమ్ముతున్నాడు వేరే దేశాలకు, లేదా వచ్చేసి దాన్ని రీసైక్లింగ్ చేసేసి మళ్ళా సమాజంలోకి పంపించేసి దాన్నే మళ్ళా వినియోగదారుడు 50 రూపాయలకు ఉంటున్నాడు. అంటే అవినీతి అనేది ఈ ప్రభుత్వ డబ్బు ఎక్కడికి పోతుంది, రూపాయి రాకకు రూపాయి పోకకు ఎందుకు తేడా అంటే ప్రభుత్వ అవినీతి, అవినీతి పతాక స్థాయిలో ఉంది, అది అంగారక గ్రహం మీద కొడుక పరాకి స్థాయికి వచ్చేసింది. కాబట్టి వైకాపా ప్రభుత్వం ఇది మెయిన్ కారణం. రైట్ వెంకటరెడ్డి గారు, ఇందాక నుంచి మీరు సైడ్ ఎఫెక్ట్స్ అంటున్నారు, ఏంటి ఆ సైడ్ ఎఫెక్ట్స్? అదే అంటే నేను ఎందుకు ఇంత కొంచెం ఇదొక కొంచెం ఆవేదనపూరితమైన చర్చ కూడా ఇవ్వాలే చూడ